నిమ్మగుమలు వచ్చేసాయండి. ఇదిగో ఇట్లా ఎర్రగా కూడా అయిపోయాయి, ఇంకా తీసేయచ్చు అనమాట. కొంచెం ఎర్రగా కాలినా మనం ఏమీ ఫీల్ అవ్వనక్కర్లేదు, ఎందుకంటే ఎర్రగా కాలితే మాడినట్టు కాదు, మరి నల్లగా అవ్వకుండా చూసుకుంటే చాలు అనమాట. ఇలా ఎర్రగా కాలితే చాలా బాగుంటుందనే అర్థం. ఇంకే తీసుకొని నేను ఇలా పక్కకు వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చక్కని కలర్ వచ్చింది కదా. నేను సన్లైట్లోనే చేస్తున్నానండి, పెద్దగా అన్ని లైట్లు వేయలేదు. సన్లైట్లోనే ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగుంది. ఈ తుక్కుడాలన్నీ తీసేయాలన్నమాట. ఈ తుక్కుడాలు తుక్కుడాలు ఉండేటివి ఎందుకు తీయాలి అంటే, మళ్ళీ వచ్చే దానిలో ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ అన్నీ పడతాయి అన్నమాట. అలా పడకూడదు, అలా పడకుండా వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయు వేసి చూపించిన ఇదిగో చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు, చూడండి ఎంత బాగుందో. అలా వేస్తూ రావడమే కావాలండి మనకి. మరి ఆబగా అవే తినేస్తూ ఉంటే మళ్ళీ పొట్ట పొట్ట పొట్టకు మళ్ళీ ఉబ్బరం వస్తుంది, తెలుసు కదా మీకు శనగపిండి ఎలాంటిదో. అందుకని నేనేం చేస్తున్నా అంటే, ఇది మా ఇదిగో చిన్నపిల్లలకి ఇలా వేస్తే వాళ్ళకి ఆలు నచ్చకపోయినా ఈ శనగపిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని చక్కగా చిన్న చిన్న తుక్కుడాలు వస్తే అన్నీ తింటారనమాట, ఇష్టంగా తింటారు. అలా చేస్తున్నాను చూడండి. ఇది కూడా అయిపోయిన వాయ చూపించిన, ఇదిగో అయిపోయిన వాయని ఇంత బాగుందన్నమాట.